పాడి పంటలు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జూన్ నెలలో నైరుతి ఋతుపవనాలు ప్రవేశించినప్పటికీ ఇప్పటి వరకు మన ప్రాంతంలో ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. సాధారణం కంటే దాదాపు 50% వర్షపాతం తక్కువే నమోదైంది. దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుంది. వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్ పంటల సాగు ప్రశ్నార్థకంగా మారడంతో రైతుల్లో ఆందోళన పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటలు విత్తే సమయం ఇంకా మించిపోలేదని, మెట్ట పంటలను జూలై నెల 3వ వారం వరకు విత్తే అవకాశాలున్నాయని తెలియజేస్తున్నారు ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు. ఆ వివరాలు ఒకసారి చూద్దాం. వర్షాభావ పరిస్థితులతో ఖరీఫ్ పంటల సాగు అస్తవ్యస్తంగా మారింది. జూలై నెలలో వర్షపాతం ఆశాజనకంగా ఉంటుందని వాతావరణ శాఖ సూచిస్తున్నా ఓ పక్క పంట విత్తే సమయం మించిపోతూ ఉండడంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. పత్తి, పెసర, జొన్న వంటి పంటలు విత్తటం ఇప్పటికీ కనీసం 15% కూడా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్నారు ఖమ్మం జిల్లా మధిర వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త బాలాజీ నాయక్. చాలా ప్రాంతాల్లో ఇంకా రైతులు ఇప్పటి వరకు కూడా విత్తనాలు వేసుకోలేదు. కేవలం 10 నుంచి 15% ప్రాంతాలు మాత్రమే ఇప్పటికీ కల్టివేషన్లోకి రావటం జరిగింది. అయితే ఇంకా మనకు సాధారణ సీజన్కి ఇంకా జూలై 3వ వారం వరకు ఉంది కాబట్టి రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ప్రస్తుతం అక్కడక్కడ రైతులు పత్తిని వేసుకోవడం జరుగుతూ ఉన్నది. లోకల్గా కొద్దిపాటి వర్షాలకి వాళ్ళు ల్యాండ్ ప్రిపేర్ చేసుకొని పత్తిని విత్తటం జరుగుతుంది. తర్వాత ఈ తక్కువ వర్షపాతంతో పత్తి విత్తుకోవటం వలన కొద్దిపాటి బెట్ట వచ్చిన వెంటనే మొలకలు ఎండిపోవటం ఆ రకంగా నష్టం జరుగుతూ ఉన్నది. కాబట్టి కనీసం మనకు 1 వారం రోజుల వ్యవధిలో 10 సెంటీమీటర్ల వర్షపాతం మనకు కనుక కురిసినట్టయితే భూమి మొత్తం తడుస్తుంది, చల్లబడుతుంది. కాబట్టి తర్వాత మొలకలకు కూడా 15 నుంచి 20 రోజుల వరకు వర్షం లేకపోయినప్పటికీ కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి అప్పటి వరకు కూడా వేచి ఉండాల్సిన అవసరం ఉంది. మనకు పత్తికి సాధారణంగా 3వ వారం వరకు కూడా మనకు విత్తుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదని చెప్పేసి ఈ సందర్భంగా రైతు సోదరులకి మనవి చేస్తున్నాము. కొద్దిపాటి నీటి వసతి ఉన్నటువంటి పరిస్థితి కనుక ఉన్నట్టయితే పంట కాలం పోగొట్టుకోకుండా సాధారణంగా పత్తి పెంచుకునే అవకాశం కూడా ఉంది. దీనికోసం ఈ పత్తిని మనం ఈ పాలిథిన్ సంచుల్లో మట్టిని నింపుకొని వాటిలో కనుక విత్తుకొని నర్సరీలాగా 1 నెల రోజుల వరకు కనుక పెంచుకొని మంచి వాతావరణం ఉన్నప్పుడు వాటిని మనం ప్రధాన పొలంలో కనుక నాటుకున్నట్టయితే మనకు పంట కాలం కూడా నష్టపోకుండా అలాగే దిగుబడుల్లో కూడా ఏమాత్రం నష్టపోకుండా మనకు వచ్చే అవకాశం ఉంది. రబీలో 2వ పంట విత్తుకునే రైతాంగం వర్షాధారంగా 3వ వారం వరకు పెసర విత్తుకునే అవకాశముంది. 60 నుంచి 70 రోజుల్లో పంట చేతికొచ్చే స్వల్పకాలిక రకాలు అందుబాటులో ఉన్నందువల్ల పెసర సాగు లాభదాయకంగా ఉంటుంది. ఈ పెసర విత్తను విత్తుకునేటప్పుడు వీటిలో రకాల ఎంపిక కూడా చాలా అవసరం. ముఖ్యంగా పల్లాకు తెగులను తట్టుకునేటువంటి LGG 460 రకాన్ని ఎంపిక చేసుకోండి. లేకపోతే MGG 295, MGG 347, MGG 348 రకాలతో పాటు LGG 450, LGG 410 వంటి రకాలను ఎంపిక చేసుకొని 3వ వారం వరకు కూడా మనం పెసరని విత్తుకునే అవకాశం ఉంది. పెసర విత్తుకున్న తర్వాత వాటికి కలుపు నివారణలో భాగంగా పెండి మిథాలిన్ కలుపు మందును ఎకరాకి 1 లీటర్ చొప్పున 200 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారీ చేసుకున్నట్టయితే మనం కలుపుని నివారించుకోవచ్చు. అదేవిధంగా కందిని కూడా మనం ఈ జూలై నెలాఖరు వరకు కూడా విత్తుకోవచ్చు. ఈ కందిలో కనుక చూసుకున్నట్టయితే తేలికపాటి నేలల్లో మధ్యకాలిక రకాలను లేకపోతే స్వల్పకాలిక రకాలని వేసుకోవాలి. అదే నల్లరేగడి నేలల్లో అయితే మనం మామూలుగా ఏ రకాలనైనా వేసుకునే అవకాశం ఉంది. తేలికపాటి నేలల్లో కనుక చూసుకున్నట్టయితే మారుతి, ఆశ అలాగే PRG 158 వంటి రకాలని ఎంపిక చేసుకోవాలి. అలాగే నల్లరేడి నేలలైతే మనకు ఈ స్వల్పకాలిక మధ్యకాలిక రకాలతో పాటు దీర్ఘకాలిక రకాలను కూడా మనం వేసుకోవచ్చు.
మొక్కజొన్న సాగు పట్ల రైతుల్లో అధిక ఆసక్తి కనిపిస్తోంది. సాధారణంగా ఖరీఫ్ లో జొన్న మొక్కజొన్న పంటలు వర్షాధారంగా సాగులో ఉన్నాయి. వర్షాలు అనుకూలించక కనీసం 30% విస్తీర్ణంలో కూడా ఈ పంటలు విత్తలేదు. జూన్ నెల దాటినా మొక్కజొన్న విత్తడానికి ఇంకా సమయం మించిపోలేదని సూచిస్తున్నారు శాస్త్రవేత్త బాలాజీ నాయక్. ఇదే జూలై నెలలో కూడా మనకు ఇంకొక పంట మొక్కజొన్నను కూడా మనం వేసుకునేదానికి అవకాశం ఉంది. దీనికి తేలికపాటి నెలల్లో మొక్కజొన్నని ఈ నెలాఖరు వరకు కూడా విత్తుకునేదానికి అవకాశం ఉంది. మొక్కజొన్నతో పాటు జొన్నను కూడా ఈ నెలాఖరు వరకు కూడా మనం విత్తుకుంటే కూడా మంచి ఫలితాలు మనకు వస్తాయి. వరి సాగు చేసేందుకు అవసరమైన నారు కోసం జూలై 15 వరకు సాధారణ పరిస్థితులు ఉన్నాయి. ఈ సమయంలో నారు పోసుకునేందుకు ఏ రకాన్ని అయినా ఎంపిక చేసుకోవచ్చు. దీర్ఘకాలిక రకాలను కూడా మనకు ఎంపిక చేసుకునే అవకాశం ఉంది. వీటిలో ముఖ్యంగా BPT 5204, స్వర్ణ, తర్వాత ఇంద్ర లాంటి దీర్ఘకాలిక రకాలను కనుక వేసుకునే వాళ్ళైతే జూలై 15 వరకు కూడా నారు పోసుకునే అవకాశం ఉంది. ఒకవేళ ఆలస్యంగా అయిన కొద్దీ జూలై 4వ వారం 3వ వారం తర్వాత నారు పోసుకునే పరిస్థితి కనుక తలెత్తినట్టయితే మధ్యకాలిక లేకపోతే స్వల్పకాలిక రకాలని ఎంపిక చేసుకోవాలి. మధ్యకాలిక రకాలైనటువంటి కరీంనగర్ సాంబా, రామప్ప, సిద్ధి వంటి రకాలని మనం ఎంపిక చేసుకోవచ్చు. ఒకవేళ ఆగస్టులో కూడా మనకు నారు పోసుకునే పరిస్థితులు ఉన్నట్టయితే స్వల్పకాలిక రకాలు అంటే 100 నుంచి 120 రోజుల్లో కోతకొచ్చేటువంటి రకాలని ఎంపిక చేసుకోవచ్చు. సకాలంలో కనుక వరి విత్తుకోవాలి అనుకునే పరిస్థితి కనుక ఉన్నట్టయితే ఏమాత్రం నీటి వసతి ఉన్నటువంటి ప్రాంతాల్లో రైతులు కాలువ నీటి కోసం వేచి చూడకుండా మనం ఏరోబిక్ అంటే సెమీ డ్రై పద్ధతిలో కూడా వరిని వేసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే సాధారణంగా మనం ఈ డ్రై నర్సరీని వేసుకున్నట్టుగానే మనకు మొత్తం పొలాన్ని ప్రిపేర్ చేసుకొని గొర్రుతోటి ఎకరానికి 12 నుంచి 16 కిలోలు చొప్పున విత్తనాన్ని మనం ఎదబోసుకొని ఒక నెల రోజుల వరకు సెమీ డ్రై సిచ్యువేషన్ మెయింటైన్ చేసి ఎప్పుడైతే మనకు నీరు అందుబాటులో వస్తుందో అప్పుడు నీరుని నిలవగట్టుకొని సాధారణంగా మనం వరిని సాధారణ పద్ధతిలాగానే పెంచుకునే అవకాశం ఉంది. ఈ రకంగా చేసుకున్నట్టయితే పంట కాలాన్ని కూడా నష్టపోకుండా సకాలంలో మనం వరి పంటని తీసుకోవచ్చు. ఈ పంటల్ని కానీ రకాలని చెప్పినటువంటి పద్ధతుల్లో మనం కనుక వేసుకున్నట్టయితే సాధారణ దిగుబడులు సాధించే అవకాశం ఉంది. కాబట్టి రైతులు ఏమాత్రం కంగారు పడకుండా ఇంకా మనకు కాలం ఉంది కాబట్టి జూలై 15 జూలై 3వ వారం వరకు కూడా మనకు సాధారణ పరిస్థితుల్లోనే పంటను వేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. కాబట్టి జూలై 15 3వ వారం వరకు కూడా మనం వేచి ఉండవచ్చు. తొలకరిలో పశువులకు సోకే అతి ప్రమాదకరమైన వ్యాధి గొంతువాపు. వర్షాలకు కొత్తగా వచ్చే పచ్చికను మేపినప్పుడు ఆ గ్రాసం ద్వారా ఈ వ్యాధిని కలిగించే సూక్ష్మజీవులు పశువుల శరీరంలోకి ప్రవేశించి గొంతువాపును కలిగిస్తాయి. వ్యాధి సోకిన 24 గంటల్లోపు సరైన వైద్య సహాయం అందనట్టయితే పశువులు మరణించే ప్రమాదం ఉంది. అందువల్ల పశు పోషకులు అప్రమత్తంగా ఉండి నివారణకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పశువుల్లో గొంతువాపు లక్షణాలు, నివారణకు చేపట్టాల్సిన చర్యల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పశువుల్లో గొంతువాపు వ్యాధి అనేది తొలకరిలో అన్ని ప్రాంతాల్లోనూ కనబడుతుంది. నీటి వసతి తక్కువగా ఉండే తెలంగాణ జిల్లాల్లో, ముఖ్యంగా మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. గొంతువాపును అశ్రద్ధ చేసినట్లయితే పశువులకు ప్రాణాంతకంగా పరిణమించే అవకాశం ఉంది. దీని నివారణ టీకాలు అందుబాటులో ఉన్నప్పటికీ సరైన సమయంలో టీకాలు ఇప్పించకపోవడం వల్ల ఈ వ్యాధి ప్రబలుతుందంటూ గొంతువాపు వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరిస్తున్నారు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ కొర్లకుంట కిషోర్. హెమరేజిక్ సెప్టిసేమియా, దీన్ని గొంతు వ్యాపు వ్యాధి అంటారు. ఇది నల్లజాతి పశువుల్లో అధిక మొత్తంలో మనకి కనపడుతూ ఉంటుంది, తెల్లజాతి పశువుల్లో తక్కువగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ గురక వ్యాధి చాలా ప్రాణాంతకమైన వ్యాధిగా మనం చెప్పుకోవచ్చు. హెమరేజిక్ సెప్టిసేమియా
సూక్ష్మ క్రిమి వల్ల ఈ వ్యాధి పశువుల్లో ఏర్పడుతూ వస్తుంది. అయితే 2 సంవత్సరాలు వయసు కలిగి ఉండి 6-7 సంవత్సరాల వయసు కలిగినటువంటి నల్లజాతి పశువుల్లో పాలిచ్చే పశువుల్లో ఈ వ్యాధి సోకటం వల్ల మరణాల శాతం కూడా మనం చూస్తూ ఉంటాము. అయితే ఈ వ్యాధి ఎక్కువగా వర్షాకాలం స్టార్టింగ్కి ముందు వచ్చేటువంటి పచ్చిక, కొత్త పచ్చిక ఏదైతే ఉందో ఆ పచ్చిక ద్వారా వచ్చేటువంటి బ్యాక్టీరియల్ పరాణజీవి వల్ల పశువు యొక్క శరీరంలో ఈ వ్యాధి లక్షణాలు మనకు కనపడుతుంటాయి. ఈ వ్యాధి సోకినటువంటి పశువును మనం గమనించినట్లయితే 104 నుంచి 106 వరకు టెంపరేచర్ రికార్డ్ అవుతూ ఉంది, మరియు 100 నుంచి ధారలుగా సొంగ కారుతూ ఉంటుంది. ఇన్ స్టింగీ సెలైవేషన్ అనటం జరుగుతుంది. అంతేకాకుండా కళ్ళు బాగా ఎర్రబారి ఉంటాయి, చర్మం దలసరిగా మారిపోయి పూర్తిగా ఎండు అంటే డ్రైనెస్ కనపడుతూ ఉంటుంది. మనం దలసరితనాన్ని గమనించినట్లయితే చర్మం పొరలు ఒకసారి మనం గట్టిగా లాగి వదిలినట్లయితే అవి తన యథాస్థితికి పోకుండా అట్లే ఉండటానికి కూడా అవకాశం ఉంది. ఇటువంటి పశువు పూర్తిగా మేత బంద్ చేయటము, నీరు తీసుకోలేకపోవడం జరుగుతుంది. సహజంగా గొంతు కండరాలు ఈ వ్యాధి సోకినటం వల్ల ఒక రకమైన వాపుని ఏర్పరచుకుంటాయి. ఈ గొంతు కండరాల్లో ఈ యొక్క సూక్ష్మక్రిమి నిల్వ ఉండి ఆ గొంతుకి ఇన్ఫెక్షన్ బాగా ఏర్పరచడం వల్ల గొంతు కండరాలు వాపు జరుగుతూ వస్తుంది. దానికి లాలాజలం కానీ నీరు కానీ మేత కానీ మింగటం చాలా కష్టం అవుతుంది, కాబట్టి నోటి ద్వారా సొంగలు బయటికి రావడం జరుగుతూ వస్తుంది. అయితే కొన్నిసార్లు చలి వాతావరణం కలిగినట్లయితే పశువు వణకటం కూడా మనం గమనించవచ్చు. అలానే మనం ఈ పశువుని కొంచెం వైద్యపరంగా నిర్లక్ష్యం చేసినట్లయితే 24 గంటల్లోపే పశువు చనిపోవడానికి ఎక్కువగా అవకాశం ఏర్పడుతుంది. పశువు ఎప్పుడైతే ఆహారం తీసుకోవటం మానేసిందో, లేకపోతే నీరుని తాగటం మానేసిందో, నోటి నుంచి సుళ్ళు పట్టడం మానేసిందో, మనం పశువు యొక్క ఆరోగ్య స్థితిని గమనించి ఏ రకమైనటువంటి వ్యాధితో బాధపడుతుందో మనం గమనించి వెంటనే దానికి సంబంధించినటువంటి వైద్యాన్ని మనం అందించినట్లయితే పశువుని ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇటువంటి వ్యాధి లక్షణాలు కలపడినటువంటి పశువుల శాలలో సల్ఫా డిమిడిన్ ఇంజెక్షన్స్ ఇంట్రావెనస్ ద్వారా కానీ ఇతర అంతరంగ సెలైన్స్ డెక్స్ట్రోజల్ వంటి ఇంజెక్షన్స్ లోపలికి ఎక్కించి దాంతోపాటు కొన్ని సపోర్టివ్ మెడిసిన్స్ కూడా అందించవలసి ఉంటుంది. పశువుకి శుభ్రమైనటువంటి త్రాగునీరు మరియు మేతను కూడా అది తీసుకోవటం మొదలుపెట్టాక అందించవలసిన అవసరం ఎంత అయింది. గొంతు కండరాల నొప్పుల కోణం యాంటీపైరెటిక్స్ మరియు యాంటీ ఎనర్జెటిక్స్ని అందించినట్లయితే మనం ఈ పశువుని ప్రాణాంతక వ్యాధి నుంచి మనం కాపాడుకోగలిగిన వాళ్ళం అవుతాము. సహజంగా మనం ఈ వర్షాకాలం ఎప్పుడైతే అంటే జూన్ మాసంలో దీనికి సంబంధించినటువంటి వ్యాధి నిరోధక టీకాను మనం అందించినట్లయితే ఆ సీజన్ వరకు ఈ గురక రోగానికి సంబంధించినటువంటి వ్యాధుల నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంది. పశువుల అన్ని వైద్యశాలల్లో ఈ వ్యాధి నిరోధక టీకాలు అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు తెల్ల పశువులకు సంబంధించినటువంటి జబోవాప్ టీకాలు కూడా అందుబాటులో ఉంటాయి, కాబట్టి వీటి రెండింటికి సంబంధించినటువంటి కంబైన్డ్ వ్యాక్సిన్ కూడా లభ్యమవుతున్న పరిస్థితుల్లో నేపథ్యంలో ఈ పాడి పశువులకు, ఆవులకి మరియు నల్లజాతి పశువులకు కూడా, గేదెలకు కూడా మనం ఈ 2 రకాల టీకాలను అందించినట్లయితే వేసవి వర్షాకాలంలో వచ్చేటువంటి గాలికుంటు, జబ్బవాపు మరియు గురక రోగము ఇట్లాంటి వ్యాధుల నుంచి మనం కాపాడుకోవడానికి అవకాశం ఏర్పరిచిన వాళ్ళం అవుతాము. వ్యాధి సోకినటువంటి పశువును ముందుగా మంద నుంచి వేరు చేసి ఒక పక్కగా క్వారంటైన్ రూమ్లో కట్టివేసి దానికి వైద్యాన్ని అందించవలసిన అవసరం ఉంది, మరియు పశువుల శాలను శుభ్రంగా కడుక్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. పశువులు ఏ ఏరియాకి అయితే మేతకు వెళ్తుంటాయో ఆ ఏరియాను మార్చి వేరొక ఏరియాకి పంపించవలసిన అవసరం కూడా ఉంది. దీన్ని గమనించుకొని పచ్చిక కొంతవరకు ముదిరే వరకు లేదా కొంత వడలిపోయే వరకు ఆగినట్లయితే సంబంధించినటువంటి సూక్ష్మక్రిమి కొంత నిర్మూలింపబడటం జరుగుతూ వస్తుంది. కాబట్టి పచ్చికని కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ పశువుని మేపుతలకు పంపాల్సిన అవసరం ఉంది. పాడి పంటలు కార్యక్రమంపై మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. వ్యవసాయంలో మీరెదుర్కొంటున్న సమస్యలకు, సందేహాలకు సమాధానాల కోసం మా చిరునామా పాడి పంటలు, ఎక్స్ప్రెస్ టీవీ, జూబ్లీహిల్స్, హైదరాబాద్ 500033, ఫోన్ నంబర్ 0402633666, సెల్ నంబర్ 7674999267. మరిన్ని ఆసక్తికరమైన విశేషాలతో రేపు సాయంత్రం 5:30 మళ్లీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి ఎక్స్ప్రెస్ టీవీ.